Hi friends, welcome to Renu Stitching Channel. Please subscribe my channel. Pakkane unna bell button nokkandi. Nenu eppudu video upload chestunna meeku ventane notification anedi vastundi. Ee roju nenu beads tho beautiful design anedi stitch cheyabothunnanu chudandi. Munduga mana jari thread tho golsu kutta anedi veskovali. ఓకే నా ఈ విధంగా మనం గొలుసు కుట్ట అనేది వేసుకోవాలి నా వీడియో గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను గొలుసు కుట్ట అనేది ఈ విధంగా వేస్తున్నాను చూడండి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూసారు కదా ఈ విధంగా ఒక లైన్ గొలుసు కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళా జరి థ్రెడ్ తో మళ్ళా పక్కనే ఇంకొక లైన్ అనేది వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా టూ లైన్స్ అనేది గొలుసు కుట్టు వేసుకోవాలి జరి థ్రెడ్ తో ఓకేనా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోవాలి సిల్క్ థ్రెడ్ తో మనం గొలుసు కుట్ట అనేది వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం సిల్క్ థ్రెడ్ తీసుకోవచ్చు లేదంటే యాంకర్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు యాంకర్ థ్రెడ్ తో అయితే ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది ఓకేనా ఈ విధంగా గొలుసు కుట్టు వేసుకున్న తర్వాత మనం బాల్ చైన్ అనేది అంటించుకోవాలి బాల్ చైన్ అంటించుకోవచ్చు లేదంటే మీకు షుగర్ బీట్స్ కూడా అంటించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మళ్ళా కొందం స్టోన్ లేస్ ఉంటుంది కదా అది అంటించుకోవాలి నెక్స్ట్ లైన్ వచ్చేసి స్టోన్ లేస్ ఓకేనా ఈ విధంగా స్టోన్ లేస్ చైన్ అనేది మనం అంటించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మళ్ళా బాల్ చైన్ అనేది అంటించుకోవాలి ఓకేనా మనం గ్లూ ఉన్నప్పుడే మనం సెట్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందో లేదో ఓకేనా ఒక వన్ ఇంచ్ గ్యాప్ వదిలి మళ్ళా బాల్ చైన్ అనేది అంటించుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనం ట్రయాంగిల్ షేప్లో మనం గీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను షుగర్ బీట్స్ అనేవి కుడుతున్నాను ఈ షుగర్ బీట్స్ మధ్యలో కంపల్సరీ టాకల్ అనేవి వేసుకోవాలి ఓకేనా ప్రతి టూ బీట్స్ మధ్యలో మనం టాకా అనేది వేసుకోవాలి కంపల్సరీ ఈ విధంగా ప్రతి లైన్ కూడా నేను షుగర్ బీట్స్ అనేవి కుట్టుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా అక్కడ నేను బీట్స్ అనేవి కుట్టుకుంటున్నాను 2 mm బీట్స్ ఉంటాయి కదా అవి నేను ఇక్కడ కుడుతున్నాను
ఓకే నా ఈ విధంగా మనం బీడ్స్ కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత కింద లైన్ ఉంది కదా ఆ లైన్లో ఒక ఒక బీడ్ అదే విధంగా షుగర్ బీడ్ రెండు కలిపి స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఈ లైన్ అంతా కూడా మనం ఒక బీడ్ అదే విధంగా ఒక షుగర్ బీడ్ రెండు కలిపి మనం కుట్టుకోవాలి ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా చూసారు కదా ఎంత నీట్గా ఉందో వర్క్ అనేది ఈ విధంగా కుట్టిన తర్వాత మనం బాల్ చైన్ ఉన్నది కదా దానికి కంపల్సరీ టాకర్ అనేవి వేసుకోవాలి వేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు అప్పుడు వాష్ చేసినా కూడా ఊడకుండా ఉంటాయి ఇక్కడ మూడాట్లకి కూడా మనం ఈ విధంగా కుట్టు వేసుకోవాలి చూసారు కదా ఓవరాల్గా డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్